పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండల కేంద్రంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన చిత్రపటానికి పూలమాలతో వేసి సత్కరించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అల్లూరి అప్పుల వీరుడు అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4వ తేదీన జన్మించారు. ఆయన బ్రిటిష్ వారితో అనేక విధాలుగా 27 సంవత్సరాలుగా పోరాటం చేసి గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఇలాంటి సందర్భంలో ఆయన 1924 మే ఏడవ తేదీన ఆయన వీరమరణం పొందారు బ్రిటిష్ వారి చేతిలో. ఈరోజు గిరిజనుల హక్కుల కోసం గిరిజన చట్టాల కోసం ఎన్నైన పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజుని ఈరోజు మనమందరం కూడా ఆయన్ని తలుచుకోవడం చాలా సౌపర్ణమని చెప్పి తెలియజేస్తాను. ఇలాంటి స్ఫూర్తితో ఈరోజు అల్లూరి సీతారామరాజు ఆ రోజు నిరక్షరాస్యులు చదువు లేని వాళ్ళు పేదవాళ్ళు అందరితో కలిసి బ్రిటిష్ వారితో వీర పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఇలాంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు మరణించి అనేక గిరిజనులకు అనేక హక్కులను కాపాడిన సందర్భం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాసి గిరిజన చట్టాలను కాలరాసే విధంగా ఈరోజు పరిపాలిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో గిరిజన హక్కుల కోసం గిరిజన రావాల్సిన నిధుల కోసం ఎల్లని పోరాటం చేయవలసిన అవసరం ఎంతగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఆశీర్వాదం దిశగా గిరిజన యువతి యువకులందరూ కూడా ఈరోజు గిరిజనకు రావాల్సిన హక్కుల కోసం నిధుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి అల్లూరు మనం ఏవైతే మన హక్కుల సాధన కోసం మనం ముందు పోరాటం చేసి సాధించుకోవటమే అదే అల్లూరి సీతారామరాజుకి ఇచ్చిన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన గిరిజన యువతి యువకులు ప్రతి ఎత్తున పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా యువతి యువకులందరూ ముందుకు రావాలి. అదే మా అల్లూరి సీతారామరాజుకి ఇచ్చిన నిజమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి గిరిజన యువతి యువకులకు తెలియజేస్తున్నాం.